మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు ఏఆర్ కానిస్టేబుల్. విషయం తెలుసుకున్న మొదటి భార్య తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పొంగనూరు సదుం పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న టి గిరిబాబుకు 6 ఏళ్ల క్రితం పి విజయకుమార్ని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బొంగవారిపల్లెకు చెందిన స్వరూపుతో గిరిబాబుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మరి పెళ్లికి వరకు వెళ్ళింది. సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో పోలీసు యూనిఫామ్లోనే గిరిబాబు స్వరూపుకు తాళి కట్టాడు. దీంతో తనకు న్యాయం చేయాలని మొదటి భార్య విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అతను వేరే అమ్మాయిని నన్ను అరెస్ట్ చేసి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. యూనిఫామ్లోనే పెళ్లి చేసుకున్నాడు. నన్ను మా ఇంట్లో చిత్రహింసలు పెట్టేవాడు సార్. మరకట్ల కోసం ఇంటికి తరిమేసేవాడు. ప్రతిసారి ఎప్పుడు నన్ను వచ్చి కాలు కూడా తెచ్చేసినాడు. నాలుగు కూడా ఇప్పుడు ఒట్టు కూడా ఏమి లేదు సార్. ఒక తిరిగి మాత్రమే ఉంది. ఇప్పుడు యూనిఫామ్ వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు మాఫ్ చేస్తున్నాడు. నాకు న్యాయం జరిగేలాగా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను సార్. నేను పోలీసులు ఫిర్యాదు చేస్తాను. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఇంతవరకు 3 డేస్ అయింది సార్ నేను కంప్లీట్ ఇచ్చి. ఆ అమ్మాయిని విట్నెస్ ఇంతవరకు తీసుకురాలేదు సార్. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కానీ అమ్మాయి తను ఒకసారి వచ్చాడు అంతే సార్. ఇద్దరిని మాత్రం రాలేదు సార్. పోలీసులు ఇద్దరిని పిలిచలేదు సార్ ఇంతవరకు. గిరిబాబు అనే వ్యక్తి నేను 2017 ఇప్పుడు అతను వేరే అమ్మాయిని నన్ను అరెస్ట్ చేసి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. యూనిఫామ్లోనే పెళ్లి చేసుకున్నాడు. నన్ను మా ఇంట్లో చిత్రహింసలు పెట్టేవాడు సార్. మరకట్ల కోసం ఇంటికి తరిమేసేవాడు. ప్రతిసారి ఎప్పుడు నన్ను వచ్చి కాలు కూడా తెచ్చేసినాడు. నాలుగు కూడా ఇప్పుడు ఒట్టు కూడా ఏమి లేదు సార్. తిరిగి మాత్రమే ఉంది. ఇప్పుడు యూనిఫామ్ వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు మాఫ్ చేస్తున్నాడు. నాకు న్యాయం జరిగేలాగా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను సార్. తన సదుం గాడ్ డ్యూటీలో ఉన్నాడు సార్. ఏఆర్ కానిస్తాడు సార్.